Tally Lukesh SAP Software Training. Hello viewers, good morning. Tally Lukesh YouTube channel ki swagatam. So ఇంత వరకు మన ఛానల్ని విజిట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉన్నట్లయితే, సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మరిన్ని మన నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. కొత్త కొత్తగా నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు. ఈరోజు మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో లైక్ జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి అనే క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. ప్రీవియస్ క్లాసెస్లో జిఎల్స్ ఎలా క్రియేషన్ చేయాలి, ఏ విధంగా పోస్ట్ చేయాలి, దాని యొక్క థియరీ ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో పెట్టున్నాను, మీరు అది ఒకసారి వినొచ్చు. ఈ క్లాస్లో డైరెక్ట్గా మనం జిఎల్స్ ఎలా పోస్ట్ చేయాలి, జిఎల్ లైనేటెడ్ డిస్ప్లే ఎలా చూడాలి అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు. ఓకేనా? చూడండి, ఇప్పుడు చూడండి, జిఎల్ క్రియేషన్ అనేది FS00లోకి వెళ్ళి క్రియేషన్ చేశాం. ఇప్పుడు జిఎల్ పోస్టింగ్ చేద్దాం. FB50లోకి వెళ్ళి జిఎల్ పోస్టింగ్ అనేది చేద్దాం. /N ఇప్పుడు చూడండి, /N FB50లోకి వెళ్తున్నాను. సో FB50కి వెళ్తే మనకి స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, కంపెనీ కోడ్ 7612, ఇది నా పాత కంపెనీ ఉంది. ఇప్పుడు నేను ప్రజెంట్ కంపెనీకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసుకోవాలి. సో ఈ కంపెనీ కోడ్ తీసేసి నా ఓల్డ్, అది ఓల్డ్ కంపెనీ కోడ్, లేటెస్ట్ వర్షన్ ఇవ్వాలి, లేటెస్ట్ కంపెనీ ఇవ్వాలి, వివో ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇప్పుడు వచ్చిందా VI V1. సో ఎందుకంటే కంపెనీ కోడ్ కూడా మీరు ఏ కంపెనీ కోడ్లో మీరు ఎంట్రీస్ పాస్ చేస్తున్నారని చూసుకోవాలి. పొరపాటున మీకు 1 or 2 కంపెనీ కోడ్స్ ఉన్నప్పుడు మిస్ మ్యాచ్ చేశారనుకోండి, మొత్తం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే చాలా మీరు బాగా గమనించాలి. ఓకే, ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత మీరు ఈ స్క్రీన్లో ఏమేమి ఉన్నాయనేది ప్రతిదీ మీరు గమనించుకోవాల్సి వస్తుంది. ఓకే, సో చూడండి, డాక్యుమెంట్ డేట్. సో ప్రజెంట్ మీరు ఏ రోజైతే ఎంట్రీస్ పాస్ చేస్తున్నారో ఆ రోజు సంబంధించి మీరు డేట్ అనేది ఇచ్చుకోవాలి. అంటే ఈరోజు పర్చేజ్ జరిగిందా, సేల్ జరిగిందా, ఎక్స్పెన్స్ జరిగిందా అనేది మీరు ఆ రోజు బట్టి, ఆ రోజు ఏ ట్రాన్సాక్షన్ జరిగిందో దాన్ని బట్టి మీరు ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఓకే, ఈరోజు నేను డేట్ ఇస్తున్నాను 10/07/22. సో కరెన్సీ అంటే ఇండియన్ రూపీస్ కాబట్టి INR తీసుకోవాలి. పోస్టింగ్ డేట్ ఈరోజే కాబట్టి మనం ఈరోజు డేట్ ఇస్తున్నాము. తర్వాత రెఫరెన్స్, ఇక్కడ GL1 అని ఇస్తున్నాను. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అవసరం లేదు. చూడండి, డాక్యుమెంట్ టైప్ ఏముంది ఇక్కడ, ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ ఉంది. ఇంకా రిమైనింగ్ అవసరం లేదు. మన కంపెనీ కోడ్ అనేది ఇక్కడ చూపించేస్తుంది, VI V1, వివో ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఇక్కడ అమౌంట్ ఇన్ఫర్మేషన్, టోటల్ TR, టోటల్ CR. ఇక్కడ చూడండి, ఈ డాట్స్ చూసారా? సో మన ఎంట్రీస్ ఇంకా పాస్ చేయలేదు కాబట్టి బ్యాలెన్స్ నాట్ ఎట్ డిటర్మైండ్, ఇంకా మనం పోస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. ఎంట్రీస్ ఇక్కడ పాస్ చేస్తే మనకి ఇది ఆటోమేటిక్గా గ్రీన్ కలర్కి వచ్చేస్తుంది. ఓకే, మన జిఎల్ అకౌంట్స్ ఏవైతే క్రియేషన్ చేశామో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. చూడండి, ఎంటర్ ఇవ్వండి. మన జిఎల్ క్రియేషన్ చేసేటాన్ని ఈ ప్లేస్కి వచ్చేసాయా? ఓకే, ఫస్ట్ మనం రెంట్ తీసుకుందామండి. రెంట్ సెలక్షన్ చేశాను. ఓకే, ఎంటర్. తర్వాత షార్ట్ టెక్స్ట్ ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ DBC ఉంది, ఇది క్లిక్ చేస్తే క్రెడిటా డెబిటా అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మనకి ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి అంటే డెబిట్ వస్తుంది. రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఆడిట్ ఫీజు, పర్చేజ్, ఇవన్నీ కూడా డెబిట్ వస్తాయి, అది గమనించాలి. ఇక్కడ అమౌంట్ ఇన్ డాక్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5000 ఇస్తున్నాను. ఎంటర్, ఎంటర్. సో ఎంటర్. టెక్స్ట్ రిక్వైర్డ్ అడిగితే టెక్స్ట్ ఇవ్వాలి, టెక్స్ట్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తర్వాత నీ బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియా కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒకటి డెబిట్ అవుతే ఒకటి క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి HDFC బ్యాంక్ తీసుకుంటున్నాను.
సో క్రెడిట్ 5000 ఎంటర్ ఇస్తున్నాం. చూడండి, యాన్ ఎంట్రీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ వాల్యూ డేట్ ఫీల్డ్ ఫర్ అకౌంట్. సో ఇది ఎర్రర్ అండి. ఇక్కడ ఏమడుగుతుంది, వాల్యూ డేట్ ఫీల్డ్ ఫర్ అకౌంట్, వాల్యూ డేట్ ఇవ్వమని అడుగుతుంది. కాబట్టి వాల్యూ డేట్ అనేది మనకి బాస్ వస్తుంది. ఓకే, సో చూద్దాం. సో దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వాల్యూ డేట్ ఉంది కదా, ఇక్కడ వాల్యూ డేట్ ఇవ్వండి. సో 10.07.22 టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, రెంట్ అకౌంట్ అని ఇవ్వాలి. బిజినెస్ ఏరియా కూడా అవుతుంది. బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఏ B0. ఓకే, వాల్యూ డేట్ ఇచ్చేసామా. చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ గ్రీన్ టిక్ పడింది. గ్రీన్ టిక్ పడింది అంటే మనం చేసే ఎంట్రీస్ కరెక్ట్ అని. ఇక్కడ టెక్స్ట్ కంపల్సరీ ఇవ్వాలి, ఇక్కడ తర్వాత బిజినెస్ ఏరియా కూడా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మనం ఇవ్వలేదు, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాము. ఇక్కడ కూడా VI V0 ఇస్తున్నాను. సో వాల్యూ డేట్ అనేది ఇక్కడ బయటికి కనిపించట్లేదు. ఒకవేళ మీరు లైక్ వెండర్ మాస్టర్లో కానీ తర్వాత కస్టమర్ మాస్టర్లో కానీ ఎంట్రీస్ పాస్ చేసినప్పుడు FB60 ఆర్ FB70లో ఇక్కడ వాల్యూ డేట్ కూడా ఇక్కడ ఇస్తాడు. ఈ ప్లేస్లో ఇవ్వలేదు అంటే ఏం చేయాలంటే, మీరు ఇక్కడే మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేస్తే లోపలికి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం వాల్యూ డేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది, ఇచ్చేసి బ్యాక్ వచ్చేస్తే సరిపోతుంది. సో ఎంటర్, చూసారా ఇక్కడ 2 టిక్స్ గ్రీన్ మార్క్లో వచ్చాయంటే మనం చేసే ఎంట్రీ అనేది కరెక్ట్గా పోస్ట్ అయిందని అర్థము. ఇక్కడ చూడండి, టోటల్ డెబిట్ 5000, టోటల్ క్రెడిట్ 5000 వచ్చేసింది. ఇక్కడ ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ ఏదైతే ఉందో డాట్ మనకి రైట్ సైడ్కి వచ్చేసింది గ్రీన్ కలర్లోకి, అంటే మనం చేసిన ఎంట్రీస్ అనేది కరెక్ట్ అని తెలిసిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ చేస్తే ఇక్కడ మనకి క్లారిటీగా వస్తుంది. ఎక్స్పెన్సెస్కి మనకి 40 వస్తుంది, లైక్ 40ని చూపిస్తుంది డెబిట్. సో మనకి క్రెడిట్ వచ్చేసి 50 చూపిస్తుంది. ఓకే, ఎక్స్పెన్సెస్ ఏదైనా కానీ డెబిట్ 40 వస్తుందండి, క్రెడిట్ 50 వస్తుంది జిఎల్స్లో మాత్రమే. సో ఇక్కడ మీరు చూసుకుంటే డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ జిఎల్ అకౌంట్ పోస్టింగ్ అండ్ డాక్యుమెంట్ నెంబర్ కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ అండ్ పీరియడ్ పోస్టింగ్ డేట్ డాక్యుమెంట్ డేట్ సో కరెన్సీ రెఫరెన్స్ డాక్యుమెంట్ అన్నీ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. చూసారా డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ VI V1. ఓకే, సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిపోయింది. ఓకే డన్. ఇంకోటి చూద్దాం, నెక్స్ట్ ఏముంది, శాలరీ ఉంది కదా, శాలరీ అకౌంట్ ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను. సో మీరు నేను 1 అవర్ మ్యాక్సిమం ఒక 3 అవర్ 4 చేస్తే మీరు మ్యాక్సిమం ఒక 10 అవర్ 15 అన్న మీరు పోస్ట్ చేయాలి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. డేట్ ఇస్తున్నాను, GL 2 ఇస్తున్నాను, ఓకే. సర్చ్ బాక్స్ని క్లిక్ చేయండి, జిఎల్ అకౌంట్ ప్లేస్లో రెంట్ పాస్ చేస్తారు కదా, ఇప్పుడు శాలరీస్ తీసుకోండి. శాలరీస్ డెబిట్ 10000, ఇక్కడ శాలరీస్ తీసుకోవాలి. శాలరీస్ అకౌంట్ మనకి BO తీసుకున్నాం. సో తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ 10000, బ్యాంక్ అకౌంట్ VI V0. ఓకే, సో మనకు వాల్యూ డేట్ కంపల్సరీ అడుగుతుంది కాబట్టి మనం వాల్యూ డేట్ ఇవ్వాల్సి వస్తుంది. దీని మీద మోస్తో 2 టైమ్స్ ప్రెస్ చేయండి,
లోపలికి ఎంటర్ అవుతారు. ఇక్కడ వాల్యూ డేట్ ఇవ్వండి, బ్యాక్ వచ్చేయండి, రెండింటికి ఇవ్వాలి. ఓకే, ఎక్స్పెన్స్ శాలరీస్కి ఇవ్వాలి, బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాలి. ఇస్తేనే అది పాస్ అవుతుంది, లేకుంటే పాస్ అవ్వదు. ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, డన్. గ్రీన్ మార్క్ పడిపోయింది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా గ్రీన్ మార్క్ వచ్చేస్తుంది, అంటే ఎంట్రీ సక్సెస్ఫుల్గా పాస్ అవుతుందని అర్థం. ఓకే, సో సిమ్యులేట్. సో 40 శాలరీ అకౌంట్, 50 బ్యాంక్ అకౌంట్, సేమ్. సో డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ VI V1, సక్సెస్ఫుల్లీ పోస్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏముంది, టెలి బిల్ ఉంది, అది కూడా పాస్ చేద్దాం. సేమ్ డేట్లోనే పాస్ చేస్తున్నాను. GL 3, సో జిఎల్ అకౌంట్ కొత్త తీసుకోవాలి. రెంట్ చేసాము, శాలరీ చేసాము, ఇప్పుడు టెలి బిల్ చేస్తున్నాము. డెబిట్, సో 3000 ఇక్కడ టెలి బిల్, లైక్ బిజినెస్ ఏరియా, బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో 3000 బ్యాంక్ అకౌంట్ VA V0. సో జిఎల్ దగ్గర మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేయండి, వాల్యూ డేట్ తీసుకోండి, బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ కూడా వాల్యూ డేట్ తీసుకోండి. సో ఇక్కడ నాకు వాల్యూ డేట్ అడుగుతుంది, కొందరికి అడగకపోవచ్చండి, అందరికి అడుగుతుంది అనేది గ్యారెంటీ లేదు. సో అక్కడ మీరు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో అక్కడ సర్ప్లేస్ పెట్టుకోకుండా రిక్వైర్లో పెట్టుకుంటే వాల్యూ డేట్ అనేది కంపల్సరీ అడుగుతుంది. ఒకవేళ అక్కడ మీరు ఆప్షన్లో కానీ సర్ప్లేస్లో కానీ పెడితే ఇక్కడ అడగదు, బట్ నేను అక్కడ రిక్వైర్లో పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ అడుగుతుంది, అందుకోసం ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, సిమ్యులేట్. సో 40 మనకు అకౌంట్ నెంబర్, టెలి బిల్ అకౌంట్, తర్వాత 50 హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చింది, సేవ్. డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో తర్వాత నెక్స్ట్ ఏముంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, ఇది కూడా పాస్ చేస్తాను. చూడండి, మీరు కూడా కంపల్సరీగా మినిమం ఒక 15 అన్నా మీరు పోస్ట్ చేయాలి, అప్పుడు మీకు జిఎల్ క్రియేషన్ అండ్ జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలనేది మీకు క్లారిటీ వస్తుంది. ఎలక్ట్రిసిటీ బిల్ డెబిట్, సో 4000 టెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, బిజినెస్ ఏరియా, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ 4000, బ్యాంక్ అకౌంట్ బిజినెస్ ఏరియా. సో డబ్ల్యూకి ఇవ్వండి, వాల్యూ డేట్ బ్యాక్, మళ్ళీ బ్యాంక్ కూడా డబ్ల్యూకి ఇవ్వండి, వాల్యూ డేట్ ఎంటర్. సో సిమ్యులేట్. సో 40 ఎలక్ట్రిసిటీ బిల్, 50 హెచ్డిఎఫ్సి బ్యాంక్, సేవ్. చూసారా, డాక్యుమెంట్ 4 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. 4 డాక్యుమెంట్స్ సక్సెస్ఫుల్గా పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో డన్. నెక్స్ట్ మనకి చూసుకుంటే, మన ఎంట్రీ పాస్ చేసినటువంటి ఎక్కడ చూసుకోవాలి అంటే FBL3N లోకి వెళ్ళి మనం జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లే వెళ్ళి చూడొచ్చు. ఓకేనా, చూద్దాం. /N FBL3N ఎంటర్. సో ఇలా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ జిఎల్ అకౌంట్ సెలెక్షన్, జిఎల్ అకౌంట్. ఇప్పుడు రెంట్ చూడాలన్నా, శాలరీ చూడాలన్నా, ఏది చూడాలనేది ఇక్కడ మీరు జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని కంపెనీ కోడ్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడే మీకు ఏ జిఎల్ మీద ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను రెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లైన్ ఐటమ్ సెలెక్షన్, ఓపెన్ ఐటమ్స్, ఓపెన్ అట్ కీ డేట్. ఇక్కడ డేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది, చూడండి, అసైన్మెంట్ డాక్యుమెంట్ నెంబర్ 1. సో రెంట్ అకౌంట్ 5000, ఇక్కడ 40 డాక్యుమెంట్ డేట్, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ, రెంట్, జిఎల్ అకౌంట్ నెంబర్, కంపెనీ కోడ్, అన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది.
తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు టూ అయిపోయింది కదా, త్రీ ఇస్తున్నాను ఇక్కడ. సో త్రీ ఇస్తే మనకి త్రీలో ఏదైతే ఉందో అదే చూపిస్తుంది ఎగ్జిక్యూట్. సో త్రీకి సంబంధించి ఏముంది ఇక్కడ, శాలరీస్ అకౌంట్ ఉంది. శాలరీస్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి 10,000. సో మనకి డెబిట్ 40, డాక్యుమెంట్ డేట్, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ, బిజినెస్ ఏరియా, డాక్యుమెంట్ నెంబర్, అసైన్మెంట్. ఓకే, సో ఇక్కడ నెంబర్ జిఎల్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, తర్వాత శాలరీస్ అకౌంట్ కంపెనీ కోడ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, బ్యాక్ వస్తున్నాను, త్రీ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఫోర్ ఇస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ ఏముంది ఇక్కడ, టెలి బిల్ ఉంది 3,000, డాక్యుమెంట్ డేట్, డాక్యుమెంట్ టైప్ ఇస్తే, బిజినెస్ ఏరియా, డాక్యుమెంట్ నెంబర్ 3, అసైన్మెంట్. బ్యాక్ 4 అయిపోయింది, 5 ఎగ్జిక్యూట్. సో ఎలక్ట్రిసిటీ బిల్ అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ 4,000, డెబిట్ 40, డాక్యుమెంట్ డేట్, డాక్యుమెంట్ టైప్ అండ్ డాక్యుమెంట్ నెంబర్. ఓకేనా, సో ఇలాగా మనము సో సక్సెస్ఫుల్గా జిఎల్స్ ఎలా క్రియేషన్ చేయాలి అండ్ జిఎల్స్ని ఎలా పోస్ట్ చేయాలి అండ్ జిఎల్ లైన్ అయితే డిస్ప్లే ఎలా వెళ్ళి చూడాలి అనేది మీతో క్లియర్ కట్గా టుడే క్లాస్లో చెప్పడం జరిగింది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో డన్. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ట్యాలీ లోకేష్.